లై ఫ్రెండ్స్ నా పేరు సైక్రామ్ చూసుకున్నారు సైక్రామ్ టెక్ ఫ్రెండ్స్ డీటీవీ ఎపిసోడ్ థర్టీ సిక్స్ అయితే అందరికీ సౌత మనం ఈరోజు డేట్ చూసుకున్నట్టు అయితే నైన్టీన్త్ ఆఫ్ డిసెంబర్ అండ్ మనం టైం చూసుకున్నట్టు సిక్స్ థర్టీ పీఎం అయితే అవుతుంది అండ్ మనం లేడి అయ్యకుండా న్యూస్లోకి అయితే సో ఇవాళ కొన్ని తక్కువ న్యూస్ ఏ ఉన్నాయి సో అవి కూడా మనం ఫస్ట్ ఫస్ట్ అయితే కంప్లీట్ అయితే చేసేద్దాం సో ఫస్ట్ న్యూస్ వచ్చేసరికి ఫస్ట్ న్యూస్ వచ్చేసరికి మనం మోటర్ నుంచి సో మోటో జీ జీ సిరీస్లో మనకైతే జీ ప్లే సిరీస్లో మనకైతే ఫోన్స్ అయినా లాంచ్ అయితే చేస్తుంది విషయం తెలిసిందే సో మనకి నెక్స్ట్ జనరేషన్ ట్వంటీ ట్వంటీ వన్ మోటో జీ సిరీస్ ఫోన్ ఏదైతే ఉందో ఇది వచ్చేసరికి మన గూగుల్ ప్లే కన్సోల్స్లో అయితే మనకైతే స్పాట్ అయితే అయింది సో స్పాట్ అయిన ఇన్ఫర్మేషన్ ప్రకారం మేము చూసుకున్నట్టయితే మనకి ఇది వచ్చేసరికి స్నాప్డ్రాగన్ సిక్స్ సిక్స్టీ టూ ప్రాసెసర్తో రాబోతున్నట్టు కూడా ఇన్ఫర్మేషన్ అయితే ఉంది బట్ ఇది ఎగ్జాక్ట్ ఎప్పుడు లాంచ్ చేస్తారనే ఇన్ఫర్మేషన్ అయితే అయితే లేదు సో దానికోసం అయితే మనమైతే వెయిట్ చేసి అయితే చూడాల్సిందే అండ్ నెక్స్ట్ చూసుకున్నట్టయితే మనకి ఇన్స్టాగ్రామ్ నుంచి సో ఇన్స్టాగ్రామ్ సర్వర్స్ ఏవైతే ఉన్నాయో వచ్చేసరికి మనకు నిన్న నుంచి కొంచెం డౌన్ అయితే ఉన్నాయి సో ఆల్మోస్ట్ నాకైతే ఏం డౌన్ అయినది బట్ గ్లోబల్గా వచ్చేసరికి మనకి ఇన్స్టాగ్రామ్ సర్వర్స్ అయితే డౌన్ అయితే ఎందుకైతే మనకైతే న్యూస్ అయితే వస్తుంది సో అండ్ వచ్చేసరికి నాకైతే ఎటువంటి రూమ్ ఇన్స్టాగ్రామ్లో గ్లిచెస్ అయితే లేవు సో మీకెవరైనా మీరు ఎవరైనా ఇన్స్టాగ్రామ్ యూజ్ చేస్తుంటే మీకు ఏమైనా గ్లిచెస్ అనేవి ఉంటే కింద కొంత శిక్షణలో అయితే వేయండి సో సర్వర్స్ డౌన్ అవుతున్నాయని అయితే మనకైతే ఇన్ఫర్మేషన్ ఉంది సో ఇంకా అది అయితే రిసాల్వ్ కాలేదు అనేది కూడా మనకైతే చెప్తున్నారు బట్ నేను నాకైతే ఎటువంటి ప్రాబ్లం అయితే తెలియదు ఇన్స్టాగ్రామ్ వచ్చేసరికి నేనైతే యూస్ అయితే చేస్తున్నాను సో నాకైతే ఎటువంటి ల్యాగ్ ఇంత అంత ఏమైతే నాకైతే అనిపించడం సో నేను ఎక్కువ ఇన్స్టాగ్రామ్ కూడా యూజ్ చేయను సో మేబీ అది కూడా కావచ్చు సో మీరు ఎవరైనా యూజ్ చేస్తుంటే ఒకసారి అయితే మీరైతే మీకు ఏమైనా అనిపిస్తే డౌన్ కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి నెక్స్ట్ చూసుకున్నట్టయితే మనకు తెలంగాణ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఎవరు ఎవరైతే ఉన్నారో గవర్నమెంట్ ఎంప్లాయీస్ వీళ్ళ డేటా వచ్చేసరికి మనకు ఆల్మోస్ట్ వన్ ల్యాక్ థర్టీ థౌజండ్ ఎంప్లాయీస్ డేటా వచ్చేసరికి మనకు ఒక హ్యాకర్ వారు హ్యాక్ అయితే వేసి మనకైతే లీక్ అయితే వేసాడు సో ఇది వచ్చేసరికి ఆల్మోస్ట్ మనకు అగస్టులోనే జరిగిందట ఇది వచ్చేసరికి బక్స్ ఏవైతే ఉండయో గవర్నమెంట్ సైట్స్లో ఆ బక్స్ ద్వారా అయితేనైతే కనిపెట్టినట్టయితే మనకి ఇలా డేటా అనేది తీసుకున్నట్టయితే మనకి ఏదైతే వస్తుంది సో ఇప్పుడు ఉన్న ఇన్ఫర్మేషన్ ప్రకారం అయితే వీళ్ళు వచ్చేసరికి మనకు ఆగస్టులోనే జరిగింది ఈ స్కామ్ అనేది బట్ వచ్చేసరికి వీళ్ళకి ఇప్పుడు తెలిసింది సో ఇప్పటికి కూడా వీళ్ళకైతే తెలియదు వీళ్ళు వచ్చేసరికి మనకు ఒక యూరోప్కి చెందిన ఒక హ్యాకర్ ఎవరైతే ఉన్నారో సో అతను వచ్చేసరికి తెలంగాణ గవర్నమెంట్కి ఇప్పుడైతే మెయిల్ చేశాడు సో మెయిల్ చేసిన తర్వాత వీళ్ళు చెక్ చేసుకుంటే వీళ్ళకైతే తెలిసింది బట్ అంతవరకు వీళ్ళకి డేటా అయింది వీళ్ళకి కూడా తెలియదు అంత అశ్రద్ధగా ఉన్నారు గవర్నమెంట్ అనేది మనకైతే మన తెలంగాణలో అని చెప్పుకోవచ్చు మనమైతే అండ్ ఇది వచ్చేసరికి మనకు వీళ్ళు ఏ డిపార్ట్మెంట్ అనేది ఎగ్జాక్ట్గా తెలియదు బట్ మొత్తం మీద అయితే మనకు గౌట్ ఎంప్లాయీస్ అని అయితే చెప్తున్నారు టీఎస్ గౌట్ ఎంప్లాయీస్ అని బట్ ఏ డిపార్ట్మెంట్కి చెందిన ఏదైనా వాళ్ళైతే మనకైతే తెలియదు సో కొంచెం గవర్నమెంట్ అనేది స్ట్రిక్ట్గా ఉండాలి సో ఇలా ఉంటే అయితే ఇబ్బంది సో ఇప్పటికైతే ఈ ప్రాబ్లం అయితే వీళ్ళైతే రిసాల్వ్ అయితే చేశారు బట్ మనకు ఫ్యూచర్లో కూడా ఏంటంటే ప్రాబ్లమ్స్ అనేవి రాకుండా వీళ్ళైతే చూసుకుంటేనే బెటర్ చూసుకున్నట్టయితే మనకు హానర్ నుంచి సో హానర్ అని తెలిసింది మనకు హానర్ వచ్చేసరికి హవాయి నుంచి విడిపోయింది సో హవాయి నుంచి విడిపోయిన తర్వాత వీళ్ళు చెప్పింది మనం మేము ఫస్ట్ ఫోన్ అయితే ఉందో వచ్చేసరికి మేము జనవరిలో తీసుకొస్తామని అయితే వెళ్ళి చెప్పారు సో కానీ ఇప్పుడు వచ్చేసరికి మనకు ఈ హానర్ వి ఫార్టీ ఫోన్ ఏదైతే ఉందో అదొచ్చరికి మనకి సీ సర్టిఫికేషన్ అయితే పొంది మనకి సీ సర్టిఫికేషన్ పొందిన వివరాలు చూసుకున్నట్టయితే వచ్చేసరికి మనకి సిక్స్ సిక్స్ సిక్స్టీ సిక్స్ వాట్ ఫాస్ట్ ఛార్జింగ్తో రాబోతుంది అండ్ వచ్చేసరికి మనకు మీడియాటెక్ డైమండ్ సిటీ సిక్స్ థౌజండ్ ప్లస్ ప్రాసెసర్తో రాబోతున్నట్టు కూడా మనకైతే ఇన్ఫర్మేషన్ అయితే ఉంది సో మనం వెయిటీస్ అయితే చూడాలి ఇది ఎప్పుడు అనేది మనకైతే జనవరిలో తీసుకొస్తారని వీళ్ళైతే చెప్పారు బట్ వీళ్ళు ఫస్ట్ ఫోన్ ఎంత ప్రైస్ పెడతారు అది మనకు ఫస్ట్ ఇండియాకి ఎప్పుడు అనేది కూడా మనకి ఒక క్వశ్చన్ మార్కే అండ్ లాస్ట్ అండ్ ఫైనల్ న్యూ చూసుకున్నాడు అయితే మనకి వచ్చేసరికి కాల్కమ్ ఏదైతే ఉందో ఏదో వచ్చేసరికి మనకు నిన్న అనుకుంటా మనకు ట్రిపుల్ ఐట్ ప్రాసెసర్నైతే వీళ్ళైతే అనౌన్స్ చేశారు ఫస్ట్ వీళ్ళు వచ్చేసరికి ఇప్పుడు ట్రిపుల్ ఐట్ ప్రాసెసర్ ఒక గీట్ బెంచ్ స్కోర్ అండ్ మనకి వచ్చేసరికి టూ స్కోర్ అండ్ మనకు వచ్చేసరికి సింగిల్ కోర్లో ఎంత స్కోర్ చేసింది మల్టీ స్కోర్ ఎంత అనేది వీళ్ళైతే మనకైతే ఒకటి చాట్ అయితే మనకైతే రివీల్ అయితే వేసారు మీరు అయితే స్క్రీన్ మీద ఇది వచ్చేసరికి మనకు క్వాల్కమ్ ద్వారా వీళ్ళైతే అఫీషియల్గా ఈ మనకు స్క్రీన్ ఈ పోస్టర్ అయితే వీళ్ళైతే రివీల్ అయితే వేశారు సో ఇది వచ్చేసరికి వీళ్ళు ఓన్గా వీళ్ళ వెబ్సైట్ నుంచి అఫీషియల్గా వీళ్ళైతే పోస్ట్ అయితే చేశారు సో ఇది దీనిలో చూసుకున్నట్టయితే దీని గురించి అయితే నేను ప్రత్యేకంగా చెప్పే టైం వేస్ట్ అయితే వేయను మీరు ఏమైనా కావాలని కూడా తెలుసుకోవాలనుకుంటే ఈ స్కోర్స్ అనేవి మీరు ఒకసారి స్క్రీన్ మీరు వీడియోని అయితే పాజ్ చేసి అయితే ఒకసారి అయితే చూసుకోవచ్చు సో వీడియోలో అయితే ఇంత ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చినట్టు ఒక లైక్ అయితే వేసుకోండి అండ్ ఛానల్ మర్చిపోకుండా ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ సీన్ మై నెక్స్ట్ వీడియో అంటీ చేస్తారు సాయికి నెల సైనింగ్ అవుట్ బాయ్ బాయ్